నేను గాని మన ఊరు గాని నిన్ను ఎప్పుడు సూట్లో చూడలేదన్న అన్న కరెక్ట్ గా చెప్పాడు పూజారి నువ్వు ఓడిపోయావు అదేంట్లేత సుభద్రే సీమంతం ఆపేస్తుంది అన్నావు బయట చిన్న సౌండ్ కూడా లేదు చూస్తుంటే పురుడు పోసి భారసాలు చేసి పేరుడ పెట్టేలా ఉన్నారు నేను ఫిక్స్ చేసింది టైం బాంబే పేలడానికి కొంచెం సమయం పడుతుంది టైం బాగోలేనప్పుడు టైం బాంబ్ ఎందుకులత రాసుభద్రా సీమంతో ఆపడానికి ఏం ప్లాన్ చేసావ్ నేను హరితతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఇప్పటివరకు ఆయన ఖర్చు గురించేమో బావా ఎంతైందో చెప్పు నీ మోహాన కొడతాను ఆ లెక్క గురించి హరిత కానీ ఇక్కడ కాదు మనిద్దరం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం కుదర్దు ఏమొన్నా ఇక్కడే మా ముందే మాట్లాడుకోవాలి అవునవును నిన్ను నమ్మడానికి వీల్లేదు ఏలత భయంగా ఉందా నువ్వు నాకు భయపడాలి నేను నీకెందుకు భయపడతాను ఏమో నీ ఎత్తుకి పై ఎత్తు వేస్తానన్న భయం కావచ్చు మళ్ళీ ఎక్కడ చావు దెబ్బ తింటావో అన్న కంగారు కావచ్చు అంత సీన్ లేదు ఇప్పుడు నువ్వు ఎలాంటి ఎత్తు వేసినా వర్కౌట్ కాదు అలాంటప్పుడు హరితని పంపించు వెళ్ళు హరిత వద్దులత ఆ సుభద్రా నిన్ను రెచ్చగొడుతోంది మరేం పర్వాలేదు బాబాయ్ హరిత నువ్వు ధైర్యంగా వెళ్ళు ఏంటి కాళ్ళు పట్టుకుంటావా మనసు మార్చుకొని సీమంతంలో కూర్చోమని నీ కన్నీళ్లతో నా కాళ్ళు కడుగుతావా మా అన్నయ్య బిడ్డని కడుపులో మోస్తున్నావు ఆ బిడ్డని నువ్వు అపురూపంగా చూసుకుంటుంటే కాళ్ళు కడగడమేంటి ఆ కాళ్ళు నెత్తిన పెట్టుకునేదాన్ని కానీ నువ్వు అమ్మతనాన్ని చంపుకోవాలని చూస్తున్న రాక్షసివి సీమంతం రోజున సంతోషంగా భర్త చేత అక్షంతలు వేయించుకోవాల్సింది పోయి ఆ సీమంతాన్ని వద్దనుకున్న పాపిష్టిదానివి అలాంటిది నిన్ను నేనెందుకు ప్రాధాయపడతాను అయితే ఖచ్చితంగా సీమంతం ఆపాలని నిర్ణయించుకున్నావు థ్యాంక్ యూ సీమంతం ఆగదు హర్త జరుగుతుంది జరిగి తీరుతుంది ఎలా కారణం ఏంటో తెలియదు గాని మా లత చేతిలో బాగా ఇరుక్కుపోయావు కదా ఇప్పుడు అది చెప్పినట్టు నువ్వు చేయకపోతే అన్నంత పని చేస్తుంది ఈ సీమంతం జరగాలని నేను చెప్పడం లేదు చెప్పను కూడా మరి నువ్వే చెప్పాలి నేనా ఈ శుభకార్యాన్ని ఆపేసి నలుగురిలో మీ అన్నయ్య తల దించుకునేలా చేయాలని పట్టుపట్టిందే నేను అలాంటిది నేను వెళ్ళి నాకు సీమంతం జరిపించండి బాబోయని అడుగుతానా అడగాలి నెవర్ అడగాలి హర్త అడగకపోతే అవమానం తట్టుకోలేక మీ అన్నయ్య నా మెళ్ళో తాళి తెంచేస్తాడా దరిద్రం వదిలిపోతుంది అంతకంటే కావాల్సింది లేదు తాళి తెగుతుంది హర్త కానీ నీది కాదు మీ అమ్మది
ఏమన్నావ్? ఒకసారి ఇది చూడు. ఆ పూజారి చేసిన మోసానికి ఆ అర్చన కుళ్ళి కుళ్ళి ఆడవాలి. నీ మాయలో పడి పూజారి అర్చన జీవితాన్ని ముక్కలు చేయాలి. చెల్లెలి కాపురం చిన్నాభిన్నమవుతుంటే ఏమీ చెయ్యలేక ఆ హరికృష్ణ నిస్సహాయంగా కూలిపోవాలి. మా ఊరి జనం ఉన్నారే చాలా మంచివారు, అదే సమయంలో చాలా మొండివారు కూడా. మా కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు, తేడాలొస్తే ప్రాణాలు తీసేస్తారు. మా అర్చన కాపురంలో నిప్పులు పోయాలని, మా అన్నయ్యని నవ్వులు పాలు చేయాలని, మీ నాన్న రమ్య అనే పీఈటిని ఊర్లో దించాడు అని తెలిస్తే కొట్టి చంపేస్తారు. రమ్యని కాదు మీ నాన్నని. నేను మా అన్నయ్య అడ్డుపడినా ఆగరు. మా అన్నయ్య తలదించాలని వచ్చిన మీ నాన్న తలతెగి మీ ఊరి పొలిమేరలో పడుతుంది. మీ అమ్మ తాళి తెగుతుంది, రంగు చీర పోయి తెల్ల చీర వస్తుంది, పసుపు కుంకాలు పోయి నుదుటిన విభూది వస్తుంది. ఒక కొడుకు చావు తట్టుకోలేక ఇద్దరు కొడుకుల్ని దూరం చేసుకుంది. ఇప్పుడు ఐదో తనమూ దూరమైపోతుంది. లత చెప్పినట్టు చేయకపోతే నాకు జరిగే నష్టం గురించి పక్కన పెట్టు. కానీ దానికన్నా ముందు మీ నాన్న ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తర్వాత తిరిగి రమ్మన్నా రావు చెప్పు. ఈ వీడియో మా వాళ్ళకి చూపించమంటావా? వదు వదు వదు. మరైతే సీమంతానికి కూర్చుంటావా? కూర్చుంటాను కూర్చుంటాను. నేను బెదిరించినట్టు ఉండకూడదు. అర్థమైంది. నేనే మా డాడీకి చెప్తాను నాకు సీమంతం జరిపించమని. దాట్స్ గుడ్. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ సీమంతం అయిపోయేంత వరకు నేను నిన్ను ఇలా బెదిరించినట్టు మీ వాళ్ళకి తెలియకూడదు, ముఖ్యంగా ఆ లతకి. అర్థమైంది తల్లి, అర్థమైంది. పద. లెక్క తేలిపోయింది మామయ్య. అంటే? అంటే ఈ సీమంతం ఆగడం లేదు. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఈ సీమంతం నువ్వు వాపకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. తెలుసు లత, కానీ ఇది నేను జరపమని చెప్పడం లేదు. మీ హరితే ఈ సీమంతం జరగాలని పట్టుబట్టింది. చెప్పవే హర్త. అవును డాడీ, ఈ శుభకార్యం జరగనివ్వండి. అనుకున్నా ఇలాంటి ట్విస్ట్ ఏదో ఉంటుందని అనుకున్నా. ఏంటి హర్త, ఏం మాట్లాడుతున్నావు? ఈ సుభద్ర నిన్నేమైనా బెదిరించిందా? నాతో చెప్పు, నేను చూసుకుంటాను. నువ్వు నోరు ముయ్, నన్నెవ్వరూ బెదిరించలేదు. నువ్వే కదమ్మా ఈ శుభకార్యంలో ఆ హరిని నవ్వులు పాలు చేయాలన్నో. మనం సరిగ్గా వినలేదేమో బావా. ఆ నవ్వులు పాలు కాబోయేది మనమేనేమో. డాడీ, ఇష్టం లేకుండానే ఆ హరి బిడ్డని కడుపులో మోస్తున్నాను. ఇష్టం లేకుండానే పొరిటి నొప్పులు భరించి ఆ బిడ్డని భూమి మీదకి తీసుకొస్తున్నాను. అలాంటిది ఇష్టం లేకుండా ఒక్క 5 నిమిషాలు సీమంతలో కూర్చోలేనా? హరిత, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది?
నేనే. ఇందులో సుభద్రకి ఎలాంటి సంబంధం లేదు. నేనే మనసు మార్చుకున్నాను. ఎందుకు? ఎందుకు ఏంటి అని నన్ను అడగొద్దు. ఊరి వాళ్ళ ముందు ఆ హరిని అవమానించాలి అనుకోవడం మనకి మంచిది కాదు. ఏ సుభద్ర, ఇలా భయపెట్టి హరితని లొంగదీసావా? సుభద్ర, నన్ను రెడీ చేయి. మా అన్నయ్య తెచ్చిన చీర రెడీగా ఉంది, పద వెళ్దాం. ఏంటిది, కలగాదు కదా? గోబ పగలు కొట్టించుకుంది, ఆ లతనే అడుగు. సూపర్ బావ గారు, సూట్ లో అద్దరిపోయారు. ఈ సూట్ మీకు కరెక్ట్ గా సూట్ అయింది. నువ్వు తెచ్చిన బట్టలు కట్టుకోలేదని నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా? నో, నేనేం ఫీల్ అవ్వట్లేదు. అంత మాత్రాన వదిలేస్తాను అనుకోకండి. నెక్స్ట్ పురుడుంది, బారసాల ఉంది, డెఫినెట్ గా బావగారి చేత పంచి కట్టిస్తాను. థ్యాంక్స్ బ్రో, నీ సెలక్షన్ సూపర్బ్. దట్ ఈస్ దేవ్. ఈ సూట్లో నలుగురిలోకి రావాలంటే కొంచెం సిగ్గుగా ఉంది. మన ఊరి వాళ్ళు ఎప్పుడు నన్ను ఇలాగ చూడలేదు. నిజమే అన్న, దిష్టి తగులుతుందేమో. బొగ్గు చుకెట్నా? ఇదేమి పెళ్లి కాసింహ, సీమంతం అది నా చెల్లెలికి. ఈ సూట్లో మీ వదిన చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునన్నయ్య, వెళ్ళి తీసుకురానా? ఏంటి తీసుకొచ్చది? అసలు తనకి సీమంతమంటేనే ఇష్టం లేదు. బావగారు సూట్తో రెడీ అయిపోయారని తెలిస్తే కళ్ళల్లో నిప్పులు కురిపిస్తుందే తప్ప హరిత కాంప్రమైజే కాదు. నేను చెప్పింది హరిత గురించి కాదు, శిరీష గురించి. బావగారు ఆగు అని మీ అన్నదమ్ములు అనుకుంటే సరిపోదు. భర్త అని హరిత అనుకోవాలి, అల్లుడు అని మీ అమ్మ అనుకోవాలి. పెళ్లికి పునాది ప్రేమ కావాలి, కానీ పగ కాకూడదు. పగ సాధించడం కోసం మూడేసిన ఏ బంధం నిలబడదు. నా దృష్టిలో భార్య అంటే శిరీషే. మీకు విషయం తెలుసా? నేను శిరీషని మర్చిపోలేకపోవడానికి కారణం మీ చెల్లెలే. పగతో శిరీష ప్రేమ నాకు గుర్తు చేసేది, అహంకారంతో శిరీష అభిమానాన్ని నాకు గుర్తు చేసేది, మూర్ఖత్వంతో శిరీష మంచి మనసును నాకు గుర్తు చేసేది. ఒక రకంగా హరిత నాకు మంచి చేసింది. శిరీష తప్ప నా జీవితంలో మరో ఆడదానికి చోటు లేదని నాకు అర్థమయ్యేలా చేసింది. నిజంగా శిరీష గనక లేకపోతే నా కొడుకు నాకు దక్కేవాడు కాదు. మీ అమ్మ చేసిన కుట్ర నాకు తెలిసేది కాదు. పంజరంలో చిలకల, మీ అమ్మ గుప్పిట్లో మా సుభద్ర ఇరుక్కుపోయిందని నాకు అర్థమయ్యేది కాదు.
సమయానికి నేను మేలుకునేలా చేసింది. కాబట్టి మీ అమ్మ ఆట కట్టించగలిగాను. ఇంత చేసిన శిరీష ఈ ఇంట్లో ఉందన్న మాటే గాని నాకు దూరంగా పరాయిదానిలాగే బతుకుతుంది. శిరీష రుణం తీర్చుకోవాలంటే నేను మళ్ళీ ఆ చేయి అందుకోవాలి. జీవితాంతం తోడుగా నిలబడతానని ఏడడుగులు వేయాలి అంతే. అర్చన, నువ్వు వెళ్ళి శిరీషను తీసుకురామ్మా. వదిలి గురించి ఎంత గొప్పగా చెప్పావన్నా. కొంతమంది ఉన్నారు దేవతలాంటి భార్య పక్కనున్నా పరాయి ఆడవాళ్ళు వెంటపడతారు, నమ్మకు ద్రోహం చేస్తారు. ఇప్పుడు సుభద్ర ఏం చేస్తుందో ఏంటో. ఒక పక్క అన్నయ్యకి మాట ఇచ్చింది, మరో పక్క లత చేతిలో ఇరుక్కుపోయింది. మనం ఏదైనా హెల్ప్ చేద్దామనుకుంటే ఎటుపోయి ఎటుస్తుందో. వదినా, నువ్విక్కడున్నావా? అన్నయ్యని చూస్తే షాక్ అయిపోతావు. ఏమైంది, నిజంగానే సీమంతం ఆగిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు వదినా, సీమంతం ఎందుకు ఆగిపోతుంది? ఏం లేదులే, ఈ శుభకార్యం అనుకునే దగ్గర నుంచి జరుగుతుందా లేదా అన్న టెన్షన్ ఉంది కదా, అందుకే అలా అన్నారు. ఎక్కడున్నారు మీ అన్నయ్య? నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూద్దు గాని. దా ఎలా ఉంది శిరీష? పేరుకు తగ్గట్టే ఉన్నారు. అంటే సూట్ వేసుకున్న శ్రీకృష్ణుల్లా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పారు సిస్టర్. రాముడికైతే ఒక్కరే కానీ కృష్ణుడికైతే ఇద్దరు ఉండొచ్చు కదా. ఏమంటున్నావు దేవ్? ఏం లేదులే సిస్టర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కాకపోయినా బావగారికి అర్థమైతే చాలు. దేవు మాటలకి ఇంకాని నువ్వు చెప్పు, నీకు ఓకే కదా? జస్ట్ ఎ మినిట్. సూటే ఓవర్ అనుకుంటుంటే టై కూడానా? ఏం చేసినా కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా చేయాలి. కరెక్ట్ అన్నయ్య, అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం. నీ ఫోన్ ఇవ్వు. సుభద్ర ఎక్కడమ్మా? హరిత దగ్గరుంది, మనం తీసుకుందాం. ఇటు ఇవ్వన్నయ్య. ఏంటి సింహ, ఏమైంది నీకు? ఎందుకంత కోపంగా ఉన్నావు? మేకవన్నె పులి, గోముఖ వ్యాఘ్రం, రాముడు కాదు రాక్షసుడు. మెకనస్ గోల్డ్, రోమన్ హాలిడే, గాడ్ ఫాదర్, ఏంటి సినిమా టైటిల్స్? నేను అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి? సినిమా టైటిల్స్ కాదు, నీ సినిమా మొత్తం నేను చూశాను. సినిమానా? అవును. నువ్వు ఇంత దుర్మార్గుడు అని నేను కల్లో కూడా అనుకోలేదు. సింహ, ఏ కోపం వచ్చిందా?
నిన్ను ఒక్క మాట అన్నంతకే అంత కోపం వస్తే మా అర్చన మా బ్రతుకుని నాశనం చేస్తున్నా నీ మీద నాకెంత కోపం రావాలి ఏం మాట్లాడుతున్నావు సింహ నేను అర్చనమ్మ బతుకుని నాశనం చేయడం ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా నాకు కాదు నీకే మద పిచ్చి పట్టింది సింహ 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 అసలేమైంది నీకు నిన్ను ఆ టీచర్ మా ఇంట్లో నేను చూశాను పట్ట పగలు ఆ టీచర్ అమ్మతో నువ్వు సాగిస్తున్న రాసలీల ఒంటి మీద స్పృహ లేకుండా చీ అదికా సింహ మా అర్చనమ్మ దేవత నిన్ను ప్రాణంగా ప్రేమిస్తోంది నువ్వెంతో మంచివాడివని రాహుల్ లాంటి మనిషివని కల్లో కూడా పరాయాడిదని కన్నెత్తి చూడవని కొండంత నమ్మకం పెంచుకుంది ఇప్పుడు నీ బండారం బయటపడితే మా అర్చనమ్మ బతుకుతుందా ఎవరూ లేని అనాథమైన నిన్ను ఆదరించాడు మా అన్న చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి నిన్ను ఈ ఇంట్లో పెట్టుకున్నాడు ఎందుకు చెల్లెల కంట్లో కన్నీరు రాకుండా చూసుకుంటావని కానీ నువ్వు ఇలా గుండెల్లో గుణపాలు దించే మనిషివని తెలిస్తే మా అన్న ఏమైపోతాడు సింహ ప్లీజ్ నువ్వు చూసింది నిజం కావచ్చు కానీ నువ్వు అనుకుంటుంది నిజం కాదు అంటే నువ్వు ఆ టీచర్ంతో పడుకోలేదా బెడ్ మీద పడుకున్నంత మాత్రాన అదేదో జరిగిపోయినట్టు కాదు నువ్వు అన్నట్టు నిజంగానే అప్పుడు నేను స్పృహలో లేను ఆ రమ్య మత్తు మందిచ్చి నన్ను బెడ్ మీద పడుకోబెట్టింది నిన్న ఎందుకు రమ్య నన్ను ప్రేమించింది నాకు పెళ్ళైందని చెప్పాను నా అర్చన అంటే నాకు ప్రాణం అని చెప్పాను అయినా వినలేదు నన్ను లొంగ తీసుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది ఆ ఫోటోలు దగ్గర పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసింది సుభద్ర మొదలుపెట్టమ్మా